కరోనాపై కట్ కఠోరమైన యోగాభ్యాసం చేస్తూ ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ మరోవైపు తమకు ఎంతో ఇష్టమైన యోగా సాధనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శిరీష యోగాలో ఎంఫిల్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన శిరీష చిన్నప్పటి నుంచి యోగా సాధన చేస్తూ జిల్లా స్థాయిలో బహుమతులు పొందారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శిరీష వివాహం అనంతరం విజయవాడకు వచ్చినప్పటికీ యోగా సాధన మాత్రం వీడలేదు రెండు పేల పదకొండులో జాతీయ యోగా పోటీలో రెండవ స్థానాన్ని రెండు పేల పదిహేడులో జరిగిన పోటీల్లో తొలి పది స్థానాల్లో నిలిచారు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ మహిళలకు యోగా శిక్షణ ఇవ్వటం అలవాటుగా మార్చుకున్నారు ఎంతటి కఠినమైన ఆసనాలైనా సునాయాసంగా వేస్తో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మనకి యోగా అనగానే ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అని అనుకుంటారండి ఇది ఫిజికల్లీ మెంటల్లీ ఈ రోజుల్లో స్త్రీలు శారీరకంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు నిద్రలేని సమస్యతో కావచ్చు ఇంటిలో జరిగే ఒత్తిళ్ళ వల్ల కావచ్చు చాలా రకాలుగా డిప్రెషన్ పాలవుతున్నారు ఇలాంటి సందర్భంలో వాళ్ళ యొక్క అధికవులను తగ్గించుకోవడానికి అలా అదేవిధంగా మానసికంగా వాళ్ళు బలంగా తయారవడానికి కూడా యోగా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మన ప్రధాన